accessories, second comforts, third luxuries. Man is the bundle of desires. His wants are infinite in variety and number. Some of his wants are organic and natural. He must have some food to eat, some clothing to cover his body, and some sort of shelter to protect himself. ఏ క్లాస్ ఫస్ట్ బి అండి భారతదేశంలో ఉన్న బంగారం అంతా ఏమైందో తెలుసా తాకట్టు పెట్టారండి గుడ్ విడిపించుకోవాలంటే ఏం చేయాలి అమ్మ తప్పిస్తుందండి నా వస్తువు లగించేయండి శ్రీదేవులు నా వస్తువు లగించేయండి ఇచ్చేయాలంటే నువ్వు పని చేయాలి అటు చూడు అటు ఆ అమ్మాయిని నువ్వు డాష్ పెట్టి రావాలి ఆ అమ్మాయికి మీకు పడదా అండి పడుతుంది నువ్వు డాష్ కొడితే తప్పకుండా పడుతుంది కింద నేనన్నమాట క్రియగా కాదండి నామవాచకంగా అన్నాను క్రియ లేదు నామవాచకం లేదు చెప్పింది చేయకపోతే సర్వనామం అయిపోతావు పోరా అలాగే అలాగే తప్పకుండా కలుసుకుందాం సారీ మీ పేరు స్వీట్ నేమ్ ఇంకోటిందమ్మా ఫినిషింగ్ టచ్ చెవి దగ్గర ఐ లవ్ యూ అనాలి ఐ లవ్ యూ ఇక్కడ కాదు ఆ పిల్ల దగ్గర కొడుతుందేమో దూరంగా ఉండు ఫీల్ అవుతుంది వాచిపోద్ది షటప్ గారు షటప్ గారు షటప్ గారు ఐ లవ్ యూ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి నాతోనా అవునండి అలా బ్యాక్ సైడ్కి వెళ్తా వస్తారా అయ్యో ఏం తాగిపోయారు రండి ఎలా కొట్టావురా డాష్ అదే అది ఏంట్రా అన్నావు మా జ్యోతిని ఐ లవ్ యు నా బెండకాయ ఎంత లేవు నీకు లవ్ కావాలా అదే నన్ను అనుండాల్సింది కోసి చేతిలో పెట్టేదాన్ని ఏంటది ఏంటా నాలుక ఆల్ గర్ల్స్ కమ్ ఆన్ యు నరేంద్ర కుమార్ అనే నేను మనపూర్వకంగా గాని ఒకరి ప్రేరేపణ వలన గాని స్వయం ప్రకాశంతో గాని సర్వకాల సర్వావస్థల యందు ఆడపిల్లని కింద కాళ్ళ వంక తప్ప మరే ఇతర స్థానాల్లోనూ ముఖ్యంగా ముఖభాగమును మరీ ముఖ్యంగా కళ్ళల్లోకి చూడను ఇది నేను నా ఇష్టపూర్వకంగా పూర్తి ఆరోగ్యంతో ఆలోచనతో తీసుకున్న నిర్ణయం A person becomes used to it, he must then use that particular commodity. Silence! Narendra, Jyoti, get out from my class. Gaba gaba talk to me, babe. Gaba gaba heart, beep, beep, beep. Dada dada low. Anjali? Sorry for the late. Many many happy returns of the day, Panchali. Thank you. ఈ పుట్టినరోజైనా మన పెళ్లి విషయం ఎప్పుడైనా తేలిపోవాలి పదా చెప్తా హలో అదేంటి పంచాలి నీకు నలుగురు అన్నయ్యలు ఉన్నట్టు నాకు చెప్పలేదే నాన్సెన్స్ వీళ్ళు నీటైపే నాటైపా డియర్ ఫ్రెండ్స్ మీరందరూ నన్ను ప్రేమించారు నేను మీ అందరినీ ప్రేమించాను కానీ నాకైతే మీ అందరినీ పెళ్లి చేసుకోవాలనే ఉంది ఇండియా ఒక ఆడది ఒకసారికి ఒక మగాణ్ణి మాత్రమే చేసుకుంటుంది కాబట్టి మీ ఐదుగురులో ఎవరు అదృష్టవంతులు అనేది ఇప్పుడు తేలుతుంది ఆ అర్హతలున్న వాణ్ణి ఈ పాంచాలి వరిస్తుంది కాబట్టి మీ మీ ఆస్తి విలువల్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది అందుకే నిజం చెప్పండి నిర్భయంగా చెప్పండి కమాన్ వన్ బై వన్ ఫస్ట్ మిస్టర్ ముకుందరావు సొంత ఇల్లు ఒక బుల్లెట్ చిన్న ఫ్లాట్ 20,000 బ్యాంక్ బ్యాలెన్స్ గుడ్ నెక్స్ట్ మిస్టర్ నందనరావు నాంపల్లిలో నాలుగంతస్తుల మేడ చిక్కడపల్లిలో చిన్న ఇల్లు రెండు మారుతి కార్లు 10 ఎకరాల కొబ్బరి తోట 100,000 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ వెరీ గుడ్
ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు పోయాయి. వాటితో పాటు నువ్వు పాకుపోయావా? నెక్స్ట్ మిస్టర్ మన్మధరావు. హీర సైకిల్, ప్రెషర్ కుక్కర్, గ్యాస్ స్టవ్, రెండు ఖైతాన్ ఫ్యాన్లు, 10 జీన్లు, 20 టీషర్ట్స్. నేను ప్యాంట్లు కాదు, ఆస్తి. నెక్స్ట్ మిస్టర్ గోపాలరావు. రెండు అంతస్తుల మేడ, 2 లక్షల క్యాష్, 2 ఎకరాల పొలం, 2 పిల్లలు, ఇంకొకరిని మా ఆవిడ క్యారీయింగ్. షట్ అప్. కమాన్ బాలు, చివరిగా నీ వంతు. ఆ బ్యాగ్ ఒకసారి ఇస్తావా? ఎందుకు? అందులో నా అక్కుం బొక్కుం కాయని పడింది. అప్పుడప్పుడు అప్పుడప్పుడు అది కూడా అప్పుడప్పుడే చిలిపి. అది కూడా తెలీదా? పెళ్లికి ముందు ఆ మాత్రం జాగ్రత్త పడాలి కదా. రేపు ఏదైనా తేడా వస్తే హాస్పిటల్ చుట్టూ తిరిగి అల్లరైపోకుండా. నార్మయ్, సమయానికి నా ప్రాణశేతుడు నీ గుట్టు రెట్టు చేసి కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా నెత్తి మీద నిరుత్సోపి పెట్టి కాపురం పేరుతో నా చేత వ్యాపారం చేయించుకుని దానిది. నీ బతుక్కి ఉంగరం ఒకటి ఇది. ఒంటరి ఆడపిల్లని ఇంత రాత్రి పుట్టి ఎక్కడికి వెళ్ళను? పొద్దున్నే వెళ్ళిపోతాను. అదేం కుదరదు, ఇది నా ఇల్లు కాదు, పైగా నేనే బెవరసగా ఉంటాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఇదిగో అంత రిక్వెస్ట్ గా అడక్కు. అలా అడిగితే నేను కాదనలేను. అంటే నువ్వెంత అందగాడివో నీ మనసు కూడా అంత అందమైందన్నమాట. అదేం కాదు. సర్లే, నేను ఎక్కడ పడుకోను? అంటే ఇక్కడ ఉండడానికి డిసైడ్ అయిపోయావా? అంతేగా మరి. ఇదిగో అయితే పొద్దున్న వెళ్ళిపోవాలి. అలాగే. వెళ్ళి సోఫాలో పడుకో. థ్యాంక్ యూ. అడగడు, నీ పేరేంటి చెప్పలేదు. నువ్వు అడగలేదుగా. ఇప్పుడు అడుగుతున్నానుగా చెప్పు. స్వప్న. నీ పేరేంటి? రాజా. అచ్చరే గాని మీ నాన్నగారి పేరేంటి? చూడమ్మా, బయట ఎవరు అడిగినా నువ్వు పలానా అని చెప్పద్దు. నిన్న అడిగేది మీ ఫాదర్ పేరేంటి? స్వప్న ఫాదర్. పేరు స్వప్న ఫాదరా? మీ నాన్నగారి పేరు? స్వప్న నాన్నగారు. మీ మదర్ పేరేంటి? స్వప్న మదర్. మీ ఊరు పేరేంటి? స్వప్న ఊరు. ఇప్పుడు నేను చెప్పేది సరిగ్గా అర్థం చేసుకో. మీ పేరేంటి? స్వప్న. మీ ఫాదర్ పేరు? స్వప్న ఫాదర్. మీ మదర్ పేరు? స్వప్న మదర్. వెళ్ళి సోఫాలో పడుకో. బాత్రూమ్ కెళ్ళాలి, కొంచెం కంపెనీ ఇవ్వరా. అలా మా ఊర్లో అందరికి ఇలా కంపెనీ ఇచ్చా, యూత్ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? నాలా స్నగ్గి వాడచ్చుగా. రండ్రా, ఫుట్బాల్ సెలక్షన్ ఉంది, వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. చచ్చా, ఫుట్బాలా? అదో గేమ్ దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తాం. ఓ బాల్ ను 10 మంది ఇటు నుంచి అంతే, అటు నుంచి 10 మంది వచ్చి ఆపేస్తారు. ఆపేస్తామంటారా సిరాగానే? రూల్స్ మార్చుకోమని చాలా సార్లు చెప్పాను. ఒరే, మన జాతీయ క్రీడ హాకీ అని ఎవరికైనా తెలుసా? 5 నిమిషాల ముందే నాకు తెలిసింది. అది ఆడి చెప్తే నాకు తెలిసింది. ఎవరు ఎత్తున్నావు? నాకంటే నల్గొన్నాడు, ఎక్కడ చూసినట్టుంది. ఏమైనా మాట్లాడతావురా నువ్వు, చేతనకు వస్తావుగా, అప్పుడు తెలుస్తుంది ప్రిన్సిపల్ పవర్ ఏంటో. నేను రావడం మీకు ఇష్టం లేకపోతే మీరే మా ఇంటికి వచ్చామండి, మా ఫ్యామిలీ కలెక్ట్ చేసుకుంటారు. అసలు లీక్ ఎక్కడదరా ఫ్యామిలీ? ప్రిన్సిపల్ సార్, నాకు ఫ్యామిలీ లేకపోవచ్చు కానీ నేను మాత్రం బ్యాచిలర్ కాదు. అందరూ ఇదే డైలాగ్ కొడతారా? మై డియర్ బాయ్స్, వీడితో చేరితే మీ లైఫ్ కలర్ఫుల్ గా ఉండదు. కలర్ గురించి మీరు మాట్లాడకండి. రాను రాను, నీ ముఖం చూస్తే నేను చిరాకిస్తుంది. మీరు చెప్పారు, నేను చెప్పలేదు అంతే. షట్ అప్. లెట్ అస్ కమ్ టు ద పాయింట్. శ్రీధర్, ఈ గ్రూప్ లో నువ్వు ఒక్కడవే బ్రిలియంట్ బాయ్. మన కాలేజీ టీం ప్రతి సంవత్సరం ఫుట్బాల్ మ్యాచ్ లో ఓడిపోతుంది. దానికి రీజన్ ఏంటో తెలుసా? తెలుసు సార్, ప్రిన్సిపాల్ మార్చారా. మన కాలేజీకి ఒక మంచి కోచ్ కావాలని ఢిల్లీ నుంచి స్టూడెంట్ కమ్ కోచ్ ని స్పెషల్ గా అపాయింట్ చేశాను. అదిగో అటు చూడండి. ఇట్స్ అమేజింగ్.
Good morning, sir. Good morning. Hi. Is Mr. Sridhar, senior player? Hello. Hello. Chimpu? Hi. Hello. Bablu? Hi. Hello. Sir, nannu kuda parichayam cheyandi, sir. Veedu Piyunu. Peru Kapali. Kapilani marchukunnadu. Ee coffee kavalante teesukostadu. That is our best friend, Kapil. Hello. Still bachelor. ఇన్ని పెళ్ళైంది, మీ వయసు ఉన్న పిల్ల కూడా ఉంది, స్కిన్ డిసీజ్ కూడా ఉంది. నేను వస్తానమ్మా, కానీ వీడితో మాత్రం చేరద్దు. ఓకే, లెట్స్ గో ఫర్ ది ప్రాక్టీస్. నేను కూడా వస్తానండి. ఫుట్బాల్ యు నీ కార్ట వచ్చా? వచ్చా. ఏంటి అలా అడిగారు? ఓ పది మంది బాల్ స్టైల్ గా తంతే, ఇంకో పది మంది దాన్ని అందంగా ఆపేస్తారు. ఆ పెనాల్టీ షాట్, సైడ్ కిక్, సిజర్స్, ఇట్స్ ఎ గ్రేట్ గేమ్. మెరడోనా తాతయ్య, మా తాతయ్య ఒకే గ్రౌండ్ లో ఆడేవారంటే ఆలోచించండి. ఎరా అదే మెరడోనా తాతయ్య ఆడి వెళ్ళిపోయిన తర్వాత మా తాతయ్య గ్రౌండ్ క్లీన్ చేసేవాడు. ఇప్పుడు ఆయన ఎందుకులేండి? ఓకే ఓకే, ప్యూనం కదా, నువ్వు ఎలా ఆడతావు? అదేలే, నీ అసిస్టెంట్ గా పెట్టుకో, మనం కరెక్ట్ గా సరిపోతాం. ఓకే, బట్ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని రండి, చిన్న టెస్ట్ పెట్టి చేర్చుకుంటాను. ఓకే బాయ్స్, కమ్ ఆన్, లెట్స్ గో అండ్ ప్లే. ఏడుకొండల వాడ వెంకటేష్, గోవిందా, ఇంత సడన్ గా స్పోర్ట్స్ డ్రెస్ అంటే ఆఫ్టర్ ఆల్ ప్యూన్ గా నేను ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను స్వామి? దయచేసి నాకు మంచి డ్రెస్ ఇచ్చి కాపాడవయ్యా. అచ్చి బాబోయ్, ఇదేంటి గోవిందా, నీ ఓన్ డ్రెస్ తో పాటు కలెక్షన్ బాక్స్ కూడా చేతికిచ్చేసావు. దీని ఫుట్బాల్ అసోసియేషన్ ఒప్పుకోదయ్యా. దయచేసి నీ ఆటలాపి నా ఆటకు మంచి డ్రెస్ ఇవ్వయ్యా. గోవిందా, థ్యాంక్స్ గోవిందా. ఏం చూస్తున్నావు నాన్నా? కొత్త కొత్తవి చూస్తున్నాను నాన్నా. కొత్త కొత్తవి ఏమిట్రా? అది కాదు నాన్నా, డిస్కవరీ ఛానల్ లో కొత్త కొత్తవి చూపిస్తున్నారు. అందులో అన్ని పాతవే చూపిస్తారు కదా నాన్నా. లేదు నాన్నా, అప్పుడే కదా సైన్స్ నాలెడ్జ్ పెరిగేది. వెరీ గుడ్, ఎప్పటికైనా నువ్వేరా నా పేరు నిలబెట్టేది. రేయ్, ఉన్న పనులన్నీ మానేసి టాప్ టు బాటం రోజు అదే ఛానల్ చూడు. వదలకుండా చూస్తాను నాన్నా. గుడ్ బాయ్. ఏం నాన్నా ఇది, వచ్చి వారం రోజులైంది, ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. ఇల్లు అయితే మంచిదే సెలెక్ట్ చేశారు, కానీ కొంచెం సర్ది పెట్టచ్చు కదా. ఏనానా, నీకు పని ఏం లేదుగా, సెల్ఫ్ చేయగా. బుద్ధి తక్కువ, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. ప్రతివాడు పని లేదు పని లేదని చెప్పి పడవడమే. ఒక్కసారి నా ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి, ఇండియాలో నేనే గ్రేటెస్ట్ మ్యాన్. ప్రతి ఇంట్లోనూ నా ప్రోడక్టే ఉంటుంది తెలుసా. ఉదయం 5 గంటలకు సీఎం గారి ప్రోగ్రామ్ సార్, మీరు 4 గంటలకల్లా వచ్చేయండి. ఎస్ సార్. సార్, ఇవి ఐజీ గారి తోటలో మునక్కాయలు, మీకు ఉపయోగపడతాయని పంపించారు. ఏమండి, మన సంగతి మీ ఐజీ గారికి కూడా తెలిసిపోయిందన్నమాట. యు మే గో. అన్నయ్య, రైల్వే స్టేషన్ నుంచి కేస్ కేస్ అంటూ సిన్సియర్ గా వెళ్ళిపోయావు, అంత అర్జెంటా? అదేం కాదమ్మా, ఓ చిన్న ప్రాబ్లం. ముంబైలో అయితే రౌడీ ఇబ్రహీం, ఇక్కడ ఎవరు? అబ్రహం. అబ్బా గారని అబ్బా అబ్బా, ఊరుకో నానా. అమ్మ కరెక్ట్ గా ఉంటే మీరు కరెక్ట్ గా ఉండేవాళ్ళు. ఇంతకి అమ్మ ఇది టీవీలో. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబాడి, టుడేస్ టెలి షాపింగ్ స్పెషల్ ప్రొడక్ట్స్, మీ దుమ్ము దులుపడానికి. అయ్యో సారీ, మీ ఇంటికి పట్టిన దుమ్ము దులుపడానికి ప్రవేశ్ పేర్తున కుబకాస్ వాక్యూమ్ క్లీనర్. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలంటే ప్రతి ఇళ్లలో దీన్ని ఉంచుకోవాలి. ముఖ్యంగా ఇది బట్టలకు చాలా ఉపయోగం. ఇది ఉంటే మీకు చిపురు కట్ట దెబ్బలు కూడా తగ్గుతాయి. దీని వేళ కేవలం 3,999 rupees. టీవీల వల్ల సినిమాలే మూసేసారు అనుకున్నాను. ఈవిడ దెబ్బకి బడ్డీ కొట్లు కూడా మూసేసేలా ఉన్నారు. అవునా, నీ ప్రాజెక్ట్ కూడా టెలి షాపింగ్ లో? వెరీ గుడ్ ఐడియా. ఎలాగైనా మీ అమ్మకి రికమెండ్ చేయరా బాబు. నువ్వెక్కడికి? నాన్నా, మీ ప్రాజెక్ట్ టామీ వాళ్ళ అప్సెట్. ఏడిసావు ఎదవా, సక్సెస్ రా. ఇది టామీ కోసం చేసిన టాయిలెట్. ఏమే పప్పి. నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు.
ఇంటికి పెద్దవాడివి నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదా ఉంది బాబు మా ఆవిడ కనక దుర్గ పేర 100,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది ఆ టికెట్ తీసేసుకుంటే ఆ 100,000 నాకు వస్తాయి ముసిల్దాన్ని నేను చంపేస్తాను మరి ఆ 100,000 రూపాయలు 50,000 నాకు ఇస్తావా మొత్తానికి ఆది చేసే మనవడు అనిపించావురా దర్దాలు అలిచేసావా ఒక్క ఏడాది కాలేజీలో చదివేసరికి ఎంత ముదిరిపోయావురా తాతయ్యకి నీ మీద ఎంత ప్రేమతో చూపించడానికి ఈ నాటకం వాడానమ్మ ఏమయ్యా నేను ఎప్పుడు చస్తానా ఆ 100,000 ఎప్పుడు మింగుతావా అని చూస్తున్నావా అమ్మ అమ్మ వదిలే ఎందుకు వచ్చావురా నువ్వు మనీ ఆడ పంపించలేదు వచ్చేసాను మొన్నేగా పంపించావు ఏలేవు అసలు నాన్న బతుకుంటే ఇలానే వరా తండ్రి లేని కొడుకుని ఫాదర్ లేని సన్నుని పితాజీ లేని బేటాని అరేరేరేరే ఎన్ని భాషలు నేర్చావురా అమ్మమ్మ ఎంత ఎక్కువ డబ్బిస్తే అన్ని భాషలు నేర్చుకుంటానే అమ్మ ప్లీజ్ అమ్మమ్మ అమ్మకి రికమెండ్ చేయవే ప్లీజ్ అమ్మమ్మ రికమెండ్ చేయవే ఫోనీలే ఇచ్చేవే ఫోనీలే ఇచ్చే మోక్ష యుద్ధం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమిటయ్యా ఇలా వచ్చారు చిన్న డౌట్ సార్ మీకు ఏ డౌట్ ఉన్నా క్లాస్ రూమ్ లోనే కాదయ్యా గార్డెన్ లో కూడా అడిగేయచ్చు బాత్రూమ్ లో అడగచ్చా ఏయ్ బెడ్రూమ్ లో కూడా అడగచ్చు మా ఆవిడున్నా కూడా అడిగేయచ్చు అయ్యా ఇంతకీ మీ డౌట్ ఏంటి థ్యాంక్ యూ ఏం లేదు సార్ మీరు వెయిట్ లిఫ్టర్ అని చెప్తే వాడు నమ్మట్లేదు ఏమయ్యా ఎందుకు నమ్మట్లేదు నేను వెయిట్ లిఫ్టర్ అయ్యా వార్త పేపర్ లో వచ్చిందిగా మీరు ఒలింపిక్ రన్నర్ అని వాడే నమ్మట్లేదు నేను రన్నర్ అంటే నువ్వెందుకు నమ్మవయ్యా సార్ మీ కాళ్ళు చూస్తే రన్నర్ కాళ్ళలా లేవు పైకి అలాగే కనపడుతుంది అయ్యా స్టామినా అంతా లోపల ఉంటుంది కానీ మీ బాడీ చూస్తే వెయిట్ లిఫ్టర్ బాడీలా ఉంది కరెక్టే అయ్యా నేను వెయిట్ లిఫ్టర్ నేనయ్యా అయితే మీరు రన్నర్ కదా రన్నర్ నేనయ్యా నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదురా ఏ నోర్మీరా ఏ నోర్మీ అంటవా బయటికి రారా ఏంట్రా బయటికి వచ్చేదే ఏంటి డబ్బులు అడుగుకోకండి మీరు ఇద్దరు కరెక్టే నేను ప్రూవ్ చేస్తానయ్యా ఇప్పుడు సార్ ఏం చేస్తారు ఏముంది చొక్కా ఇప్పి ఛాతీ చూపిస్తారు అప్పుడు వెయిట్ లిఫ్టర్ నీకు దొరుకుతుంది చొక్కా ఇప్పొద్దు కావాలంటే ప్యాంట్ ఇప్పండి ప్యాంట్ మాత్రం సార్ ప్యాంట్ మాత్రం షర్ట్ మాత్రం ఇప్పండి సార్ ప్యాంట్ ప్యాంట్ ఇప్పుతాను అప్పుడు నీకు దొరుకుతుంది సార్ చొక్కా ఇప్పుతాను ప్యాంట్ ఇప్పు చాలా మంది గర్ల్స్ ఉన్నారు ప్యాంట్ ఇప్పొద్దు షర్ట్ మాత్రం ఇప్పండి అంతే ప్యాంట్ ఇప్పుతాను చొక్కా ఇప్పుతాను ప్యాంట్ ప్యాంట్ షర్ట్ ప్యాంట్ షర్ట్ ప్యాంట్ షర్ట్ 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 రెండు ఇప్పి నేను వెయిట్ లిఫ్టర్ ని రన్నర్ ని ప్రూవ్ చేస్తానయ్యా ఎవరు డాక్టర్ ఫస్ట్ నేను షర్ట్ విప్పించాను సో నేనే గెలిచాను షర్ట్ అయితే ఎవరైనా విప్పిస్తారు కానీ ప్యాంట్ విప్పించాలి నేనే గెలిచాను పోరా నేనే గెలిచాను రే నేనే గెలిచాను రా నేనే గెలిచాను నేనే గెలిచాను డబ్బులు అడుగుకోండి డబ్బులు అడుగుకోండి ప్యాంట్ షర్ట్ ఇప్పాను ఇద్దరు గెలిచారు ఓకే బోత్ ఆర్ విన్ What you're all doing here? Classes yelandi? Cha 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 cha. Yemtaya idi? Pantu shattu sir. Aha. Langano jacket annunalle. Nikevana buddhu unnali. Undu kani ivu levu sir. Adenayya enduku levu ani. పట్ట పగలు నడి కాలేజీలో ఈ బట్టలు ఎవరు విప్ప తీయమన్నారు అని అడుగుతున్నాను నా పవర్ చూపిద్దామని సార్ నీ పవర్ ఇక్కడ కదయ్యా ఇంట్లో చూపించు అక్కడ చూపించాల్సిన అవసరం లేదు సార్ నేను ఇంట్లో బట్టలు ఇప్పేది కేవలం ఉతకడానికే ఆహా ఇలా అర్థనగరంగా కాలేజీలో నిలబడితే స్టూడెంట్స్ ఉతికేస్తారయ్యా వాళ్ళే ఇప్పమన్నారు సార్ వాళ్ళే ఇప్పమన్నారా అయితే నేను మళ్ళీ ఫుల్ చేశారన్నమాట ఆ వాళ్ళు చేసేది ఒకటి యువర్ ఆల్రెడీ ఫుల్ మామా శుభ్రంగా తిను సిగ్గు లేకుండా తిను అడుక్కుని మరీ తిను అబ్బా ఏంటండి మీ గొడవ ఏంట హాస్పిటల్లో నవాల్సిన బిడ్డల దగ్గర నుంచి బ్యాండేజ్ వరకు అమ్ముకోబట్టి సరిపోతుంది కానీ లేకపోతే మీ నాన్న నా జీతాన్ని నన్ను నిన్ను నంచుకుని తినేవాడు అబ్బా వీడొకడండి నా ప్రాణానికి లోపల ఈ పిడిగాడితో చస్తుంటే బయట ఈ పిడిగాడు ఒకడు ఏంటోళ్ళు అబ్బే ఏం లేదు మామగారు మా హాస్పిటల్లో నాంచారమ్మ పురుడు పోసుకుంది బిడ్డను ఉయ్యాల్లో వేశారు ఇంతలో కుక్కల షికారుగా వచ్చి ఉయ్యాల్లో ఉన్న బిడ్డను కుత్తు కొరికి ఎత్తుకుని వెళ్ళిపోయింది మామగారు ఇదేంటండి ఆ బిడ్డనేదో ఏనాయకన్నా తిట్టబడిపోయాడు అబ్బా చావుకపోతే చల్లగా చెప్పడం మీ వల్ల కాదు ఏమీ లేదు నా నాలుగు
మా ఊళ్ళో నాంచారమ్మకి అందరికీ వచ్చినట్టే పురుడొచ్చింది. అందరూ కన్నట్టే బిడ్డను కంది. అందరూ పడుకున్నట్టు ఆసుపత్రిలో ఆవిడ పడుకుంది. ఇంతలో ఒక కుక్క వచ్చి బ్రెడ్ కోసం వెతికింది. బ్రెడ్ కనిపించకపోయేసరికి పిచ్చి ముండ ఆకలైతే బిడ్డను బ్రెడ్ అనుకొని ఎత్తుకుపోయింది. అంతే అంతేనా? మరి అల్లుడు ఏంటమ్మా అట్టా చెప్తాడు? నేను అలాగే చెప్పాను కదా. అమ్మాయి చెప్పలేదు చెప్పలేదు అలాగే చెప్పాను. ఊరుకోండి నాన్న, నువ్వు త్వరగా తినరా, నేను నీళ్లు తోడతాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. దేశంలో అల్లుడికి భయపడే మావను చూశాను గానీ అల్లుని ఒంటెలు పోపుతున్న మావను ఎన్నే చూస్తున్నాను. రేపు పండిగా శనిగాడిని ఇంట్లో నుంచి పంపించి ఏర్పాటు చేయరా. నీ కొన్ని కోసి పెడతా, పందిని కోసి పెడతా చెప్తా. పందితో పాటు ఎలుక పచ్చడి కూడా చేసి పెడతాను రా.